హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ ప్రసన్న. ఫ్యామిలీ స్టార్ ఇవాళ రిలీజ్ అయింది. మరి థియేటర్లో అయితే చాలా సందడి కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కావచ్చు, పరశురామ్ డైరెక్టర్ ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కూడా గీతా గోవిందం లెవెల్లో ఈ సినిమా ఉండబోతుందని అయితే ఎక్స్పెక్టేషన్స్తో అయితే థియేటర్స్కి వెళ్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, దీని రివ్యూ గురించి మనతో చర్చించడానుకున్నారు సినీ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడుతున్నాం. హలో సార్, నమస్తే. సార్, ద ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంతవరకు పాజిటివ్ టాక్ తెచ్చుకోయింది, బట్ కొన్ని మైనసెస్ ఉన్నాయని కూడా చెప్పారు చాలామంది ఆడియన్స్. సో ఇవాళ సినిమా రిలీజ్ అయింది, మీ ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది? అంటే ఫ్యామిలీ స్టార్లో డైలాగ్ ఉందండి, ఈ జనరేషన్ ఫ్యామిలీ స్టార్ అంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఈ జనరేషన్ సమస్యల గురించి మాట్లాడుతున్నాం అనే పద్ధతిలో మాట్లాడారు. సినిమాలో డైలాగ్స్ కూడా ఉన్నాయి ఆ తరహాలో. ఓకే, అయితే ఈ తరహా కథలు, కుటుంబాలు, కుటుంబానికి సంబంధించినటువంటి కథలు మనకి కొత్త ఏం కాదు, గతంలో కూడా ఇలాంటి సబ్జెక్టులు ఉన్నాయి. అంటే ఉమ్మడి కుటుంబం అనే సినిమా ఉంది రామారావు గారిది, అందులో కూడా ఆయన ఆ ఇంట్లో చివరి తమ్ముడుగా ఉంటాడు, నలుగురు అన్నదమ్ములు, వాళ్ళ బాధ్యతలు కూడా ఆయన భుజాన వేసుకుని అందులో ఒక జులాయి అన్న ఇలా ఉంటారు. అదే పద్ధతిలో 12 కాపురం అనే సినిమా వచ్చింది మనకి, కృష్ణ గారిది. ఆ తర్వాత జనరేషన్, రామారావు గారి తర్వాత జనరేషన్లో అనుకోవచ్చు. తర్వాత చిరంజీవి గారి జనరేషన్లో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా అది ఫ్యామిలీ స్టోరీనే. అంటే అన్నదమ్ములు, ఇంటి సమస్యలు కొడుకు భుజాన వేసుకొని తీర్చేటువంటి పద్ధతి గ్యాంగ్ లీడర్. అంటే మాస్ ఉంటుంది, అంటే చిరంజీవి అప్పటి ఇమేజ్కి దాన్ని మ్యాచ్ చేస్తూ ఆ స్క్రిప్ట్ వర్క్ జరిగింది విజయబాపినాయుడు గారు. ఈ సినిమా విజయ్ దేవరకొండని ఫ్యామిలీ స్టార్ని చేస్తూ ఈ జనరేషన్ హీరోని, అంటే ప్రతి జనరేషన్కి ఒక ఫ్యామిలీ స్టోరీ వర్కౌట్ అవుతుంది అనేది ఆ ఫార్ములా పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో 12 కాపురం సినిమా తీసేటప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆ సినిమా నిర్మాత, ఆయన ఆ సినిమా తీసేటప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి, వచ్చి కృష్ణ గారిని భాగస్వామిగా చేరమని అడిగాడు. అడిగితే ఆయన సహనిర్మాత అడిగినప్పుడు ఆయన ఎన్టీఆర్ని సలహా అడిగాడు ఏం చేయాలి అని. ఏమిటి కథ అని అడిగాడు ఆయన. వీళ్ళు చెప్పారు. చెప్తే ఇది మా ఉమ్మడి కుటుంబం కథే కదా, నడుస్తాయి ఇలాంటి కథలు, ప్రజలు చూస్తారు అని రామారావు గారు చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు ప్రజలు ఏదైతే తమ జీవితంలో ఉండదో దాన్ని తెర మీద చూడటానికి ఆనందపడతారు, చూసి ఆనందపడతారు, చూడటానికి ఇష్టపడతారు అని చెప్పాడు ఆయన. చెప్పి డబ్బులు పెట్టండి, ఏం కాదు డబ్బులు వస్తాయి ఈ సినిమాకి అని ఆ కాన్ఫిడెన్స్తో కృష్ణ గారు భాగస్వామిగా చేరాడు ఆ సినిమాకి. నిజంగానే డబ్బులు వచ్చినాయి. తర్వాత ఆ సద్దినోత్సవ సభకి రామారావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఘన విజయం అవును, చాలా పెద్ద హిట్ అది. దాని సద్దినోత్సవం విజయవాడలో జరిగినప్పుడు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. అంటే ఇవి పాడియావు లాంటి కథలు అని చెప్పాడు ఆయన. ఉమ్మడి కుటుంబాలు అప్పటికే విచ్ఛిన్నం అయిపోయినాయి, ఉమ్మడి కుటుంబం రోజులకే ఉమ్మడి కుటుంబాలు లేవు, కానీ తెర మీద దాన్ని చూసి తమ జీవితాల్లో లేనిది తెర మీద చూసి ఆనందిస్తారు ప్రజలు, ఆ వీక్నెస్ ఉంటుంది అనేది కాన్సెప్ట్. దాదాపు ఈ సినిమాలో కూడా అన్నదమ్ములు అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు, ఉమ్మడి కుటుంబం. ఆయన ఒక నాయనమ్మ, అంటే మనకి గ్యాంగ్ లీడర్లో నిర్మలమ్మ క్యారెక్టర్ లాగా, ఇందులో రోహిణి హట్టంగడిని పెట్టారు. నిర్మలకి అలాగే మనవడికి మధ్య కాంబినేషన్ సీన్స్ ఉంటాయి గ్యాంగ్ లీడర్లో, చాలా బాగుంటాయి. అవే ఇందులో కూడా రోహిణి హట్టంగడికి అలాగే విజయ్ దేవరకొండకి మధ్య నడిపారు. అంతే అంతే. ఇలా ఈ నడిచే క్రమంలో కొంచెం కొన్ని ఇబ్బంది పెట్టినటువంటి సన్నివేశాలు కూడా దొరికినాయి. అంటే అన్నదమ్ముల్లో ఒక అతను తాగుబోతు అనుకుందాం, ఆ తాగుబోతు అవటానికి, అంటే జనరల్గా తాగుబోతు ఓ వ్యసనపరుడు, అతన్ని మార్చటం అనేది ఒక ఫార్ములా. అయితే అతను మందుకి అలవాటు పడటానికి ఒక కారణం చెప్పారు ఈ సినిమాలో. ఆ కారణం అంత బలంగా అనిపించదు, అంత ఎమోషనల్ ఫీల్ అనేది రావట్లేదు. అలాంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా సినిమాని అంటే కొత్తగా అనిపించలేదు కదా. ఇది జనరల్గా ఇంతకుముందు చూసినటువంటి అనేక ఈ తరహా సినిమాలు,
అంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రతి జనరేషన్కి ఒక ఫ్యామిలీ కథ. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కథలో కూడా కొత్తదనం ఏం లేదు, జస్ట్ ఉరికనే చిరంజీవి వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు చేశారు అంతే. విజయబాపు నాయుడు గారి బ్యానర్లోనే బొమ్మరిల్లు అనే సినిమా కూడా అదే కథతో వచ్చింది, మురళీమోహన్ హీరోగా. అదే ధోరణి, అదే కథని చిరంజీవికి అడాప్ట్ చేస్తే అలా ఉంటుంది, అలాగే అదే కథని విజయ్ దేవరకొండకి అడాప్ట్ చేస్తే అలా ఉంటుంది. అంటే రెండు కంపేర్ చేసుకోవచ్చా, ఇక్కడ గ్యాంగ్ లీడర్ని ద ఫ్యామిలీ స్టార్ అన్ని కంపేర్? ఇంకొక వర్షన్ ఏంటంటే ఎంసీఏ అండ్ గీతా గోవిందం కలిపితే ఎలా ఉంటుందో అలా కూడా ఉంది అని కొంతమంది టాక్ ఇస్తున్నారు. లేదు లేదండి, అంటే ఇది హీరోయిన్కి హీరోకి ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి, అది గీత గోవిందంలో వర్కౌట్ అయింది. అలాంటి కాన్ఫ్లిక్ట్ ఒకటి ఇందులో కూడా ఎమర్జ్ చేశాడు ఆయన. అంటే ఈ కుటుంబ కథ నేపథ్యంలోనే ఇది హీరోకి హీరోయిన్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, ఈగో క్లాష్ పెట్టాడు. అయితే గీత గోవిందంలో లాగా అది ఆర్గానిక్గా వర్కౌట్ అవ్వలేదు దీనిలో. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ అంతా మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది, టోటల్గా క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. నటుడిగా తను ఆ క్యారెక్టర్లోకి టోటల్గా ఇన్వాల్వ్ అయి చేసినటువంటి పద్ధతి బాగుంది. తను అడాప్ట్ చేసుకున్నాడు క్యారెక్టర్ని, అడాప్ట్ చేసుకుని ఏమి ఇవ్వాలో ఆ క్యారెక్టర్కి అది ఇచ్చాడు. నటుడిగా అతను 100% సక్సెస్, అలాగే మృణాల్ ఠాకూర్ కూడా బాగా చేసింది, అందరూ బాగా చేశారు ఆర్టిస్టులు. కాకపోతే స్క్రిప్ట్ ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఇలాంటి కథలు డిజైన్ చేయడంలో దిల్రాజ్ గారు, అంటే ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలన్నింటిలోనూ హై ఎమోషనల్ ఫ్యామిలీ సన్నివేశాలు ఉంటాయి, దాంతోపాటు ఈ హై ఎమోషన్స్తో పాటు చాలా వాల్యూస్ కూడా బోధిస్తారు. ఈ కార్యక్రమం అంతా ఉంటుంది, అది దాని మీద కొంత దృష్టి పెట్టారు. కానీ స్క్రిప్ట్లో ఇంకొంచెం బెటర్మెంట్ కోసం ట్రై చేసి ఉంటే బాగుండేది. కొన్ని ఆవిడ అంటే హీరో హీరోయిన్కి మధ్య క్లాష్ ఎందుకు వస్తుంది అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పాయింట్ అనుకున్నారు, అది కూడా ఎక్కడో ఇంకొంచెం బెటర్గా వెళ్ళుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కోటీశ్వరుడి కూతురు హీరోయిన్, ఆవిడ ఒక రీసెర్చ్ స్కాలర్. దేని మీద రీసెర్చ్ చేస్తుంది ఆవిడ? మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళ జీవన విధానం అనే దాని మీద ఒక రీసెర్చ్లో భాగంగా వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది. తను కూడా ఒక మిడిల్ క్లాస్ లాగా ఎంటర్ అయ్యి వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళ తాలూకా బాధలు కష్టాలు అన్ని చెప్పి తన థీసిస్లో వాడుతుంది. ఇది పెద్ద అంత హీరో లేదు, కన్విన్సింగే పర్వాలేదు, కన్విన్స్ చేయొచ్చు. కానీ దానికి హీరో ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతాడు అనేది అది కన్విన్సింగ్గా అనిపించదు. మరి డైరెక్టర్ పరశురామ్ గారిది డైరెక్షన్ ఎలా ఉంది సార్ ఈ మూవీకి? పరశురామ్ తన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు, డైలాగ్స్ కూడా ఆయనే రాసుకున్నాడు. డైలాగ్స్ బాగానే వర్కౌట్ అయినాయి, టోటల్గా సినిమా ఎంగేజింగ్గా ఉంది. ఏ సినిమా అయినా దాని పర్పస్ ఒకటే, ఎంగేజ్ చేయాలి ఆడియన్స్ని, ఎమోషనలైజ్ చేయాలి, సెంటిమెంటలైజ్ చేయాలి, అలాంటి పద్ధతిలో నడిచింది సినిమా. నిజానికి ఈ రోజున అంటే అలాంటి కుటుంబాలు లేవు, అలాంటి కుటుంబాలు లేవు. పెళ్ళి అనేటువంటి వ్యవస్థ గందరగోళంలోకి పడిపోతుంది. మనకి సింగిల్ ఉమెన్ అలాగే సింగిల్ మెన్ పెరిగిపోతున్నటువంటి సమాజంలో ఉన్నాం. ఈ సమాజంలో కుటుంబ విలువలు వీటి గురించి మాట్లాడుతూ సినిమా చేయటం అనేది ఒక సాహసమే. నిజానికి అంటే దిల్రాజు గారు లేకపోతే పెళ్ళి ఏమైపోతుంది అనే పరిస్థితి దాకా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. ఓకే ఓకే, అంటే పెళ్ళి యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలనుకుంటున్నారా? ఆయన దాదాపు ప్రతి సినిమాలోనూ అదే చేస్తున్నాడు కదా, శతమానం భవతి. అలాగే ఆయన చేసినటువంటి మల్టీ స్టార్ సినిమా మహేష్ బాబుతోను వెంకటేష్తోను చేసిన సీతమ్మ వాకిట్లో ప్రతి సినిమాలోనూ ఆయన కుటుంబ విలువలు, బొమ్మరిల్లు తీసుకోండి ఏదైనా, ప్రతి సినిమాలోనూ ఆయన కుటుంబ విలువలు చెప్పే ప్రయత్నము, అలాగే పెళ్ళి దాని తాలూకా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి రిలేషను, భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి బాండింగ్ ఇవన్నీ మాట్లాడతారు ఆయన సినిమాల్లో. అదే ధోరణి ఈ సినిమాలో కూడా నడిచింది. కొంచెం అంటే విజయ్ దేవరకొండ కోసం కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అవి పెట్టారు, అవి కూడా బాగానే డిజైన్ చేశారు. అంటే టేకింగ్ సైడ్ చాలా బాగుంది సినిమా, విజువల్గా కూడా బాగుంది.
కాకపోతే స్క్రిప్ట్ ఇంకొంచెం బెటర్గా వెళ్ళుంటే బాగుండేది అనేది. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి సినిమాలో. ఆ లూజ్ ఎండ్స్ ఉన్నప్పటికీ సినిమా ఎంగేజింగ్గా ఉండటానికి కారణం విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అలాగే మృణాల్ ఠాకూర్ కూడా ఆ సినిమాకి తన సహకారం అందించింది. దాదాపుగా తను చేసిన సినిమాల్లో సీతారామం తర్వాత అంటే ఆ సినిమా తర్వాత ఈ సినిమాలో తను తన ముద్ర కనిపించింది. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది. సో ఈ సినిమాలో సార్ ఫైనల్గా మాట్లాడుకోవాలనుకుంటే మనం ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? ఈ సినిమాకి ప్లస్ అంటే విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అలాగే నటీనటులు అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. డైరెక్షన్ సైడే కొంచెం ఇంకొంచెం బెటర్గా వెళ్ళుంటే బాగుండేది. కాన్ఫ్లిక్ట్ ఏమిటి అనేది, అలాగే కుటుంబ సమస్యలు ఏమిటి, ఎందుకు అతను అంత ఆ భారాన్ని భుజాన్ని వేసుకున్నాడు, దానికి నేపథ్యం ఏమిటి, దాన్ని ఇంకొంచెం బలంగా డిజైన్ చేసుకుంటే బాగుండేది. ఓకే, ఆ లూజ్ ఎండ్స్ లేకుండా చూసుకుంటే బాగుండేది. ప్రమోషన్స్ చాలా అదరగొట్టారు. చిరంజీవి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఇవన్నీ ప్రమోషన్ వర్క్ బాగా చేశారు. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. దీనికి ఎంత సమయం కేటాయించారు, అలాగే స్క్రిప్ట్ మీద కూడా అంత సమయం కేటాయించి ఉంటే బాగుండేది. కాకపోతే ఎంటర్టైనింగ్గా ఉంది సినిమా. ఆ ఎంటర్టైన్మెంటే బతికించింది సినిమాని. ఈ లూజ్ ఎండ్స్ సినిమాకి కొంచెం ఇబ్బందికరం, పంటి కింద రాయిలాగా తగులుతాయి. దాన్ని కొంచెం పరిహరించుకుని ఉంటే బాగుండేది. టోటల్గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 అండి, అవుట్ ఆఫ్ 5. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.